చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ విక్రమ్ హిట్ లిస్ట్ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆయన వయసు 68 సంవత్సరాలు. అంటే 60 సంవత్సరాలుగా బాలనటుడి దగ్గర నుంచి చిత్రరంగంలో రాణిస్తూ వస్తున్నాడు. స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఇన్ని సంవత్సరాలుగా చిత్రరంగంలో కొనసాగుతూ ఉండడం, ఎన్నో అవార్డులు నటుడిగా, ఉత్తమ నటుడిగా, అవి ఒక అభిమాని లెక్క తీస్తే 180కి పైగా తెలియని తెలిసింది. ఇన్ని అవార్డులు కూడా ఎవరో తీసుకుని ఉండరేమో. అంటే నేషనల్ అవార్డు కానీ, తర్వాత నంది అవార్డులు, ఇంకా ఫిలింఫేర్ ఇలాంటివన్నీ కలిపి ఒక అభిమాని లెక్క వేశాడు. ఆయన గురించి ఈ అవార్డులు వీటి గురించి చెప్పడం కంటే వ్యక్తిగతంగా నాకు తెలిసి ఏమిటి ఆయనలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. ఇన్ని సంవత్సరాలుగా ఈ చిత్రరంగంలో ఉంటూ కూడా ఆయన ఇప్పటికీ బిగ్ స్టార్ ఎవరంటే, తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరినే పోలుస్తున్నారు. పోలుస్తూ రజనీకాంత్కి ఎక్కువ పారితోషికం కాబట్టి అతనే బిగ్ స్టార్ అంటారు. కానీ రజనీకాంత్ ఏమంటాడు, నాకంటే బెటర్ యాక్టర్ కమల్ హాసన్ అంటాడు. ఇట్లాగా ఇద్దరు అయితే ఇద్దరు ఫ్రెండ్లీగా ఉన్నా కూడా వాళ్ళలోని మైనస్ పాయింట్స్ ఏమిటో వాళ్ళకి తెలుసు, ప్లస్ పాయింట్స్ ఏమిటో వాళ్ళకి తెలుసు. ఒక తమాషా చెప్పాలంటే కమల్ హాసన్ చిన్నప్పుడే కొంచెం స్మార్ట్గా ఉండేవాడని ఒకసారి ఒక ఏవిఎం స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ సీనియర్ టెక్నీషియన్ చెప్పాడు. అంటే 1960లో కలత్తూరు కన్నమ్మ అని ఒక సినిమా తీస్తున్నారు తమిళంలో, అది తెలుగులో మా ఊరి అమ్మాయిగా కూడా డబ్బింగ్ చేసినట్టున్నారు. అందులో కమల్ హాసన్ బాలనటుడిగా మొట్టమొదటి చిత్రం సావిత్రి మదర వేషం. అప్పుడు ఏంటంటే మామిడి పళ్ళు ఆ రోజుల్లో లేకపోయేసరికి అప్పుడు ఏం చేశారంటే మామిడి పళ్ళు ఆ షాట్లో ఉండాలని మైనంతో తయారు చేసిన మామిడి పళ్ళు అక్కడ పెట్టారంట. పెట్టి ఇదంతా కమల్ హాసన్ చిన్నప్పుడే వాచ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక సన్నివేశంలో సావిత్రి మదర వేషంలో కమల్ హాసన్కి ఉప్మా తినిపించాలి. ఉప్మా తినిపించబోతుంటే షార్ట్ తీస్తుంటే నేను తిన్నా అని చెప్పి మారాన్ చేశాడు. ఏంటని ఆశ్చర్యపోయారు. అప్పుడు ఏమన్నాడంటే ఆ మామిడి పళ్ళులాగే ఈ ఉప్మా కూడా నిజం ఉప్మా కాదేమో అని చెప్పి అన్నాడంట. అందరూ నవ్వారట. అంటే ఆ చిన్న వయసులోనే అంత అబ్జర్వేషను, అంత స్మార్ట్గా ఉన్నాడని చెప్పి టెక్నీషియన్ అది గుర్తుపెట్టుకుని చెప్పాడు, కమల్ హాసన్ చిన్నప్పుడే అలా ఉండేవాడు అని. సో అట్లాగా బాలనటుడిగా అయిన తర్వాత ఇక చదువు ఆగిపోయింది 9వ తరగతి. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, నేను హై స్కూల్ డ్రాప్ అవుతున్నాను. తర్వాత ఇక ఎన్ని వేషాలు వేశాడు అంటే ఎన్ని అవతారాలు. అప్పట్లోనే డాన్స్ అసిస్టెంట్గా కానివ్వండి, మేకప్ అసిస్టెంట్, సినిమా రంగంలోనే ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ అలాగా తిరుగుతూ రకరకాల పనులు చేస్తూ ఎప్పుడు తను డైరెక్టర్ అవ్వాలని అనుకునేవాడు, కానీ యాక్టర్గా ఎప్పుడూ అనుకోలేదు. కానీ అతనిలో నీలో యాక్టర్ ఉన్నాడని చెప్పి మొట్టమొదట ప్రోత్సహించింది బాలచంద్ర గారు. అందుకనే బాలచంద్ర గారే నాకు అన్ని అంటాడు కమల్ హాసన్. అలాగే నేను యాక్టింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మామూలు స్థాయి కంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని ఎవరైనా అన్నారంటే అది నా గురువు గారి వల్లలే, కానీ నేనుగా సాధించింది ఏమీ లేదు అంటాడు. పైగా యాక్టింగ్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేర్చుకోకుండా ఇంత మంచి యాక్టర్ ఎలా అయ్యావు అని అంటే, నేను మంచి యాక్టర్ని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే నేను యాక్ట్ చేసిన సినిమా చూస్తున్నప్పుడు ఇంకా బాగా చేసి ఉండొచ్చు, అక్కడ ఒక లోపం ఉంది, అది ఎవరు గుర్తించలేదు, అయినా బాగా చేశాను అంటున్నారు అని చెప్పి నేను లోపల అనుకుంటూ ఉంటాను. అంతేగాని గొప్ప నటన అని నాకు అనిపించటం లేదు అని చాలా సందర్భాల్లో చెప్పాడు. నాకంటే బెటర్ యాక్టర్ రజనీకాంత్ అని చెప్పి అంటాడు. రజనీకాంత్ ఏమో లేదు లేదు, నాదంతా ఒక ఏదో ఒక స్టైల్లో కొట్టుకుపోతా ఉంది, యాక్టర్ అంటే మంచి ఏ తరహా పాత్ర అయినా, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ, ఎన్ని రకాల పాత్రలైనా అది కమల్ హాసన్ చేయగలడు. కమల్ హాసన్ మొదటి నుంచి కూడా ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. అందువల్ల అతను ఏ పాత్రలో ఒక కిల్లర్ వేషం ఏమన్నా వేస్తాడు. 16-5 నీళ్ళు నేను నెగిటివ్ రోల్ వేశాను, అతను హీరో వేషం అంటే కుంటివాడైనా ఒక సన్నివేశంలో గోచి పెట్టుకుని నటించాల్సి వచ్చిందన్నా కూడా ఏమాత్రం జంకకుండా వెంటనే ఆ షాట్లో పార్టిసిపేట్ చేశాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, కమల్ హాసన్ ఏమిటి ఇలాంటి చేస్తున్నాడంటే, నటుడిగా రాణించాలంటే ఇవి తప్పదు అని చెప్పి ఒక దృఢమైన నమ్మకంతో ఉండేవాడు కమల్ హాసన్. అందువల్లే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆడియన్స్కి కమల్ హాసన్ ఈసారి ఏ వేషంలో కనిపిస్తాడా అనే కుతూహలం పెరిగేలాగా మొదటి నుంచి జాగ్రత్త పడుతూ వచ్చాడు. అందుకనే అతనికి వైవిధ్యం గల పాత్రలు వస్తాయి, మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటాడు, ఇంకో గొప్ప పేరు తెచ్చుకుంటాడు అని రజనీకాంత్ చాలా అభిమానపూర్వకంగా చెప్తూ ఉంటాడు కమల్ గురించి. ఇలా ఇద్దరు మామూలుగా బయట వాళ్ళు అనుకుంటారు ఇద్దరు బద్ధ శత్రువులు ఏమో కాంపిటీటర్స్ అని, కానీ
ఒకరికొకరు మంచి మిత్రత్వం ఉండడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మన హీరోలకి కమల్ హాసన్ లాగా అన్ని నేషనల్ అవార్డులు రాలేదు, ఒక అవార్డు కూడా రాలేదు ఇంతవరకు. ఏమిటి అసలు లోపం అని చెప్పి అప్పుడప్పుడు ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు. నిజానికి చాలామందికి కమల్ హాసన్ ధోరణిలో వెళ్ళాలని ఉండేది. ఒకసారి అయితే శోభన్ బాబు గారు 16 5 నెలలే అంటే ఆ సినిమాని తెలుగులో తీస్తున్నప్పుడు 16 ఏళ్ల వయసు, కె రాఘవేంద్రరావు గారు డైరెక్టరు, శోభన్ బాబు గారికి ఆ కమల్ హాసన్ వేసిన వేషం, ఆ కుంటివాడి వేషం అది వేయాలని చాలా కుతూహలపడ్డారు. కానీ అందరూ ఆయన వారించారు, అదేంటి నువ్వు గ్లామర్ ఇమేజ్ ఉన్న నటుడివి, గ్లామరస్ హీరోవి, నువ్వు గోచి పెట్టుకుని ఆ వేషం వస్తావు కుంటివాడిలాగా అని డిస్కరేజ్ చేశారు. ఫైనల్గా అది చంద్రమోహన్కి వెళ్ళింది. అంటే ఏంటంటే ఒక ఇమేజ్ ఉన్నప్పుడు ఇవన్నీ ఆటంకం అవుతాయనేది మొట్టమొదట ఎప్పుడో గ్రహించాడు. నేను కనుకున్నది ఏమి కాదు, శివాజీ గణేశన్ గారు అలా ఎన్నో వేషాలు వేశారు, నెగిటివ్ వేషాలు వేశారు అది అని. శివాజీ గణేశన్ గారు తమిళ రంగంలో ఆయన చెప్తుంటాడు కమల్ హాసన్, శివాజీ ముందు శివాజీ తర్వాత అని. మొన్న వెంకటేష్ గారు కూడా కమల్ హాసన్ గురించి చెప్తూ అన్నారు, కమల్ హాసన్ ముందు కమల్ హాసన్ తర్వాత. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఈ నటులు ఎలాగా వాళ్ళు ఎనలైజ్ చేసుకుంటూ ఉంటారని. కమల్ హాసన్ చెప్పడం ఏమిటంటే శివాజీ గణేశన్ గారు ఒక తమిళ చిత్రాలకి డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేశారనేది ఆయన అభిప్రాయం. అంటే శివాజీ గణేశన్ గారిని అడిగితే ఆయన చెప్తారు, నేను చేసింది ఏమీ లేదు, వెస్ట్రన్ హాలీవుడ్ యాక్టర్లను మేము అప్పుడప్పుడు అనుసరిస్తుంటాము అని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు తిక్కు ఉంది దానికి లెక్క ఉందని. కమల్ హాసన్కి ఆయన కూడా ఒక తిక్కు ఉంది కానీ దానికి లెక్క లేదు. అందువల్లే ఆయన ప్రయోగాలు అనే పేరుతో చాలా సినిమాలు తీసి స్వయంగా అంటే ఇతర నిర్మాతలకు సినిమా ఎప్పుడు ఒక మోసలో ఉండకూడదు, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే కమల్ హాసన్కి ఓల్డ్ సినిమా మీద ఎనలేని ధ్యాస. ఎందుకంటే నేను ఫిలిం సొసైటీ సినిమాలకు వెళ్ళినప్పుడు చాలా సినిమాలకి ఆయన వస్తూ ఉండేవాడు. వచ్చి ఎక్కడో సినిమా ఆరంభించిన తర్వాత వచ్చి కూర్చుని సినిమా అయిపోతుండగా వెళ్ళిపోతూ ఉండేవాడు. అంటే ఆయనకి ఎంత కుతూహలం అంటే ఒకసారి నేను ఒక ఫిలిం ఫెస్టివల్ ఇనాగ్రేషన్కి వెళ్ళి ఆయన ప్రోగ్రామ్కి లేట్గా అటెండ్ అయితే ఆయన డిన్నర్ పార్టీ మొదలైంది, చేస్తుండగా ఆయన వచ్చి మీరు అక్కడికి వెళ్ళినట్టు తెలిసింది వెస్ట్ జర్మన్ ఫిలిం ఫెస్టివల్కి, వాళ్ళు ఏదైనా లిటరేచర్ ఇచ్చారా అని చెప్పి అడిగి నా సీట్ దగ్గరకు వచ్చి కూర్చుని ఆ ఫైల్ అదంతా చూసి ఇచ్చాడంటే ఆయనకి సినిమా మీద అంత పెద్ద హీరో అలా వచ్చి ఇలా అడిగి తెలుసుకుని వరల్డ్ సినిమా మీద అతనికి అంత ధ్యాస. ఎక్కడ ఏ గొప్ప సినిమా వచ్చిందన్నా కూడా దాని గురించి తెలుసుకోవడం, వీలైతే చూడడం, లేకపోతే లిటరేచర్ చదవడం, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మనం ఏమైనా చేయగలమా అని ఆలోచించడం, ఇలాంటివన్నీ చాలా సీరియస్గా ఆలోచించేవాడు. మామూలుగా హీరోలు కథలు ఉంటుంటారు, అందులో తాము యాక్షన్ చేయడానికి అంటే బాగా రొమాన్స్, డాన్సులు, ఫైట్స్ వీటికి ఎంత స్కోప్ ఉంది ఇవే ఆలోచిస్తుంటారు. కానీ కమల్ హాసన్ డిఫరెంట్గా ఆలోచిస్తుంటాడు, ఈ సినిమాలో కొత్తగా మనం ఏం చెబుతున్నామని. అందుకని అలా కొత్తగా చెప్పాలనే ఆలోచన ఉన్న ఏ డైరెక్టర్నైనా ఆయన ఎంకరేజ్ చేస్తాడు, తను ఎలాంటి పాత్ర వేయాలన్నా కూడా అందుకు ముందుకు వస్తుంటాడు. అందువల్ల ఈ ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. చేసి ఒకసారి చాలాసార్లు దెబ్బతిన్నాడు. నేను ఆయన 100వ చిత్రం అమావాస్య చంద్రుడు ఆ సెట్స్లో చూస్తుంటే ఈయన ఒక బ్లైండ్ వయలినిస్ట్ వేషం వేస్తున్నాడు, హీరో ఏమో అంధుడు అనమాట, అతను వయలిన్ వాయిస్తుంటాడు. ఆ తర్వాత రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి. నేను చెప్పాను ఇది మామూలుగా ఇది హీరో అంటే అందరూ మీ అభిమానులు వాళ్ళంతా వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరేంటి ఇలాంటి వేషం వేస్తున్నారు అని చెప్పానంటే ఆయన అన్నాడు కొత్తదనం కావాలని మీరే అంటుంటారు, మళ్ళీ కొత్తగా వేస్తుంటే ఏంటి ఇలా అంటారు అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశాడు. నిజమే, కానీ ప్రేక్షకులు వాళ్ళకి లింక్ అయ్యేలాగా అంటే ఎక్కడో చోట వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా సబ్జెక్ట్ ఉంటే చూస్తారు, కానీ వాళ్ళు తామను ఊహించుకోలేని సబ్జెక్టులో హీరోని చూసి ఎట్లాగా వాళ్ళు లైక్ చేస్తారో అనేది మీ ఇద్దరం ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం అప్పుడు. కానీ నేను చెప్పినట్టుగానే అమావాస్య చంద్రుడు చాలా ఘోరమైన పరాజయం పొందింది. అందులో ఎల్వి ప్రసాద్ గారి చేత ఒప్పించి తాతగారి వేషం కూడా వేయించాడు. చాలా మంచి సినిమా అది, కానీ ప్రేక్షకులకి ఎక్కలేదు. అది టెక్నికల్గా కూడా చాలా చాలా మంచి సినిమా. ఎందుకంటే ఆ కెమెరామెన్ కలకట్టా నుంచి తెప్పించారు, ఆయన బెంగాలీ అయినా ఆయన షార్ట్స్ కంపోజ్ చేయడం అంటే బ్యాక్గ్రౌండ్, తర్వాత వాళ్ళు వేసుకునే దుస్తులు ఇవన్నీ ఒక మూడ్ వచ్చేలాగా లైటింగ్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. కానీ ఏం లాభం, ప్రేక్షకులకి ఆ థీమ్ అంతుబట్టలేకపోయినప్పుడు ఎంత కష్టపడినా కూడా వృధా అవుతుందని
ఆ సినిమా రుజువు చేసింది. అయినా కూడా కమల్ హాసన్ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ఎక్స్పెరిమెంట్ అంటే అంతే, మరి అయితే క్లిక్ అవుద్ది లేకపోతే ఫెయిల్ అవుతుంది, అలా అని మనం చేయకుండా ఉంటామా అని చెప్పి వాదించేవాడు. అట్లా మన వాళ్ళు కూడా చేశారు, కొన్ని ఎన్టీఆర్ చేశారు కూడా, రెండు సినిమాలు ఫెయిల్ అవ్వగానే మానేశారు, తర్వాత అలాంటి సినిమాలు తీయడం. ఏఎన్ఆర్ కూడా రెండు సినిమాలు తీశారు, ఫెయిల్ అవ్వగానే మానేశారు. కానీ కమల్ హాసన్ ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నాడు. డైరెక్టర్ అయ్యాడు ఆయన, ఏమిటంటే అప్పుడు యాక్టర్ కాకముందు నేర్చుకున్న అన్ని విభాగాలు కూడా ఆ పరిజ్ఞానం అన్నది ఇప్పుడు ఆయనకు బాగా ఉపయోగపడింది.